అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పిఎం కిసాన్ 10వ విడతకు సంబంధించిన చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే 10వ విడత డబ్బులు ఎప్పుడు రానున్నాయని చాలామంది రైతులు అయితే ఎదురు చూడడం జరుగుతుంది. దీనికోసం మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందని మనకు సమాచారం. ఇది ఎప్పుడు అనే విషయాలను మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ను ముందుగా చూస్తున్న వారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పిఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6,000 రూపాయలు 3 విడతల వారీగా 2,000 చొప్పున ప్రతి ఒక్క రైతు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనకు 9 విడతల డబ్బులు రావడం జరిగింది. 10వ విడత డబ్బులు జనవరి 1 2022 12:00 తర్వాత ప్రతి ఒక్క రైతు అకౌంట్లో జమ కానున్నట్టు మనకు సమాచారం అయితే తెలియదు. మీరు పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే లిస్టులో మీ పేరుందో లేదో తెలుసుకోండి. ముందుగా మనం గూగుల్ని ఎంచుకోవాలి. గూగుల్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో పిఎం కిసాన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. చేయంగానే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ పిఎం కిసాన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. చేయంగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇదే మనకు అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనం లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. ఇందులో అస్సామీ, గుజరాతీ, హిందీ, మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు ఈ విధంగా అయితే మనకు దీనిపైన లాంగ్వేజ్లు అయితే కనబడుతున్నాయి. మనకు కావాల్సింది తెలుగు లాంగ్వేజ్. దీన్ని నొక్కాలి. నొక్కగానే మనకు ఈ విధంగా తెలుగులో అన్నీ కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది రైతు కార్నర్. ఈ రైతు కార్నర్లో కొన్ని బాక్సులు అయితే ఉన్నాయి. మనకు ఇప్పుడు మనం లిస్టులో పేరు ఉన్నదో లేదో చూసుకోవాలి. అందుకోసం మనం ఇక్కడ లబ్ధిదారుల జాబితాను క్లిక్ చేయాలి. చేయంగానే ఈ విధంగా అయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్, విలేజ్ ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. మనకు కావాల్సింది ముందుగా స్టేట్ ఎంచుకోవాలి. ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ని ఎంచుకోవాలి. మనకు ఇప్పుడు తెలంగాణ ఎంచుకుందాం. తర్వాత డిస్టిక్ వచ్చేసి కేబిఎం, తర్వాత సబ్ డిస్టిక్ వచ్చేసి పీపీటీ, తర్వాత బ్లాక్ వచ్చేసి పీపీటీ, తర్వాత విలేజ్ వచ్చేసి ఏజీడి. ఇట్లా అన్నీ ఎంచుకున్న తర్వాత గెట్టి రిపోర్ట్ అని టైప్ చేయాలి. చేయంగానే ఈ విధంగా అయితే లిస్టు రావడం జరుగుతుంది. ఈ లిస్టులో మీ పేరుందో లేదో చూసుకోవాలి. నా పేరు అయితే ఉన్నది. ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.